مين اكبر وانت مين انت مجمع رايل سيما ركونت رايل سيما بورشنت رايل سيما سيما ريبون سيكو سرم مانو لانجا ఇంతైన కానీ మీరు ఇంకా ఉంటే మీరు నిజంగా సరైన మన పుట్టిన పుట్టుంటే పుట్టిన పుల బిడ్డ పొలంలో పుట్టిన పుల బిడ్డ నీకు ఎన్నిసార్లు అన్ని రకాలుగా చెప్పినా నీ పనికి మాల బొరక అర్థం కాదు. రాజకీయాల్లో పుట్టుకల గురించి మాట్లాడుకోకూడదురా సొంత అని చెప్పేసరే మేము చెప్పేది. మాట్లాడుతూ పుట్టుకల గురించి మాట్లాడుకుంటా నువ్వు సరైన మగాడువా కాదా, నువ్వు సరైన మగాడువా అయితే పులి బిడ్డ నా నోడితో నేను అనకూడదు. ఇంకా పనికి మాల మాటలు మాట్లాడుకో, ఇక్కడ డైలాగ్ వినిపిస్తా విను, సత్తా వింటే ఇంకొకసారి ఆ మాట అనో పులి బిడ్డ అనే మాట అనో ఆ డైలాగ్ వింటే నా నోడితో నేను అనలేను కాబట్టి నీకు ఇక్కడ ప్లే చేస్తాను చవ్వు. అన్నీడు నేను పడింది ఎలా ఏమనుకున్నావు? పులి బిడ్డ పులి బిడ్డ మనం పులి మీ ఇంటికి వచ్చిందా మీ అమ్మాయి వెళ్ళిందా? అదంతా మాకు తెలియదా. మనిషి పుట్టిన తర్వాత కొద్ది జ్ఞానం ఉండాలి. ఏం ఉపయోగం ఎందుకని చెప్పేసి అంత పుట్టుకల దాకా వెళ్ళిపోయి అంత వ్యక్తిగతంగా వెళ్ళిపోయి విమర్శించేసుకోవడం. సరైన మగాడు అయితే లేదంటే సరైన మగ పుట్టుకు పుట్టుంటే ఇప్పుడు నువ్వేమంత సరైనగా సరైన మగ పుట్టుకు పుట్టావని చెప్పేసి అసెంబ్లీలో తొల్ల కొట్టావు కదా. నువ్వు పోలవరం కంప్లీట్ చేస్తానని చెప్పేసి పర్సెంట్ 6% అని చెప్పని మనం వాగేం కదా. ఇప్పుడు నువ్వు తేడాగాడివా? రాజకీయాల్లో మనం మంత్రిగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా అంతిమంగా ఎవడి పార్టీలో ఉన్నా ఎవడి ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్నా ప్రజలకు ఏం చేసామనేది ముఖ్యం. అక్కడ మనం తొల్ల కొట్టేసుకొని మన మగతనాలు చూపించి జిప్పులు తీసి చూపించేస్తాను కాదు పొరమ్మ కదా. సిగ్గుండాలి కదా మనకి మగతనాల గురించి అట్ల గురించి మాట్లాడడానికి. ఇంకా దయచేసి ఏమంటానంటే నేను పులిబిడ్డ అనే పదవి మానే అస్సలు మాట్లాడు. మాకు చాలా చిరాగ్గా ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నప్పుడు హుందాతనంగా ఉండాలి, విమర్శించు తప్పలేదు. రాజకీయ పార్టీలో ఉన్న తర్వాత ఖచ్చితంగా 175కి 175 సీట్లు పోటీ చేస్తారా? కొన్ని ఎక్కువ ఉన్నాయేమన్నా రాష్ట్రాల్లో ఏమైనా లేవు కదా. ఆ మాత్రానికి పులిబిడ్డ బొక్కబిడ్డ ఎవడికి ఉపయోగం వాటి వల్ల? నువ్వు రాజకీయంగా విమర్శించు. ఇదిగోనేమో జగనాన్ని వచ్చిన పలానా పని చేసి పెట్టాడని చెప్పి విమర్శించు, తప్పలేదు. అది మనసు నేను బూతులు తిడతా, ఎవడికి రావు బూతులు? నీకన్నా ఎక్కువ మాట్లాడతావు, నిన్ను తిట్టంటే మాకే చిరాకేస్తుంది. లేదంటే ఎంతకన్నా ఎక్కువ తిడతాం కావాలితే ఊడేది ఏమి ఉండదు. బూతులు మానే మానేసి సబ్జెక్ట్ పరంగా ఏదైనా ఉంటే మాట్లాడు. ఇంకా పులిబిడ్డ అనే డైలాగ్ మానేరాయి, అది గుర్తుపెట్టుకు బాగా. వింటాను మాకు చాలా చిరాకుగా ఉంది. ఏదో సన్నాసి మాట్లాడు ఉచ్చా మాటలు మాట్లాడుకుంటా, ఏదో పులిబిడ్డ బొక్కబిడ్డ మిగతా వాళ్ళందరూ మాడగాళ్ళు. మేము మగోళ్ళని ఎవరికి అవసరం? నువ్వు మొగోడు అయితే ఎవరికి అవసరం? నువ్వు మాడగాడు అయితే ఎవరికి అవసరం? ఎవరికి అవసరం నువ్వు మొగోడు అయితే? నీ మగతంతా ఎవడికి పని ఉంటుంది చెప్పురా? నీ మగతనంతా ఇక్కడ ఎవడికి పని? ఏదో వచ్చా మాటలు మాని నువ్వు రాజకీయంగా ఏం చేసేవో చెప్పు. 10 నిమిషాలు వచ్చి నువ్వు మంత్రిగా ఉండి ఏమి ఎలాగబెట్టావు జనాన్ని చెప్పు. అది మానేసి మగతనాల గురించి మాట్లాడుకుంటా అడిగోళ్ళలాగా ఈ సచ్చు మాటలు మానే కొద్దిగా పనికి మాట. నిన్ను తిట్టాలంటే సిగ్గేస్తుంది మాకు. మాకు సిగ్గేసి ఎక్కువ నిమిషం నీతో మాట్లాడలేకపోతున్నారు, గుర్తుపెట్టుకోబా.